తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాహనాలకి టీఎస్ అనే రిజిస్ట్రేషన్ని కాస్త మార్చి టీజీగా మార్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది, స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ బీజేపీ నేతలు ఏమంటున్నారు, ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు అయితే మండిపడుతున్నారు. వీళ్ళని అడుగుదాం, ఏంటి అసలు ఎట్లా చూడొచ్చు ముఖ్యమంత్రి నిర్ణయం, ఏ విధంగా చూడొచ్చు? టీజీ తెలంగాణకు తెలంగాణ స్టేట్ టీఎస్ అని పెట్టారు, ఇప్పుడు టీఎస్ పోయి టీజీ వస్తున్నారు, ఏంటి? ఇది స్వాగతించే విషయం, ఎందుకంటే టీజీ అనేది తెలంగాణలోనే పడుంది మీకు, టీజీ తెలంగాణ. ఇప్పుడు మనం గతంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉండే, ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్, తెలంగాణ తెలుగు పడింది, స్టేట్ అనేది ఇంగ్లీష్ పడింది. అంటే వీళ్ళకు జ్యోతిష శాస్త్రం ప్రకారం కేసీఆర్ బాగా నమ్ముతారు కాబట్టి ఆయనకున్న అనుభవాలతో, ఆయనకున్న ఏదైనా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మా మీద రుద్దిండు. కానీ యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ అది కాదు, టీజీ మన తెలంగాణ ఖచ్చితంగా టీజీ అని రావాలి, ఎందుకంటే తెలంగాణ తెలంగాణ కాబట్టి టీజీ వస్తుంది. తెలంగాణ అనే తెలుగు పడింది, ఎస్ అనేది స్టేట్ పడింది కాబట్టి ఇది ప్రొనౌన్సియేషన్ సెట్ కాదు. వారు జ్యోతిషాత ప్రకారం ఏదో పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు, ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త కానీ పౌరులు కానీ టీజీ అనే అక్షరమే ప్రేమించారు. మీరు గతంలో చూసుకుంటే టీఎస్ పెడతారా టీజీ పెడతారా అని చెప్పుకుంటే ప్రతి ఒక్కరు 100% టీజీ అనే ఒప్పుకున్నారు. ఇప్పుడు టీజీ టీఎస్ అనేది పక్కన పెడితే వాహనాలకు అన్నిటికీ టీఎస్ అని ఉన్నది. ఆ నేమ్ ప్లేట్లు వేయాలన్నా కానీ దాదాపు ఒక నేమ్ ప్లేట్ చేంజ్ చేయాలంటే 500 నుంచి 1000 రూపాయలు అవుతుంది ఆ రెండింటికి. ఇది ఎట్లా భారం వేసినట్టే కదా. ఇప్పుడు భారం అనేది లేదండి, తెలంగాణ కోసం 200-300 భరించడానికి రెడీ, ఎంతో వృధా ఖర్చు చేస్తారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు పాత నంబర్లు, ఇప్పుడు మన దగ్గర AP-15 అనే బండ్లు కూడా తిరుగుతున్నాయి కరీంనగర్, మీరు చూసారు. ఇప్పుడు TS-02 కూడా తిరుగుతాయి, తిరగనివ్వండి. నెక్స్ట్ వచ్చే ఇప్పటి నుంచి వచ్చే ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యే బండ్లు అది టీజీ కానివ్వండి, మనకు ఆ నంబర్ ప్లేట్ ఉండే సరిపోతుంది. దాన్ని ఖచ్చితంగా టీజీ చేయాలని అయితే ఏం లేదుగా. రైట్, మీరు చెప్పండి, ఇచ్చిన 6 గ్యారంటీలని అమలు చేయండి ముందు, ఈ TS-TG ఏది ఉంటుంది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నదే సంక్షేమం కోసం, అభివృద్ధి కొరకు, అది నిరంతర ప్రక్రియ. 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు చెప్తూనే ఉన్నారు. అందులో 2 అయినాయి, ఇప్పుడు నిన్న కేబినెట్లో ఇంకో 2 తీర్మానమైనాయి. దానికి ఏమీ లేదు, 100% 6 గ్యారంటీలు అమలు చేయడము. ఆ రకంగా కూడా ఈరోజు అభివృద్ధిలో ప్రతి ఒక్కటి ప్రజలకు అందుబాటు ఉండాలి, ప్రజల సంక్షేమం కొరకు, ప్రజల యొక్క బాగు కొరకే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి ముందుకు వస్తుంది. అంటే ఇప్పటివరకే అమలు చేసే అవకాశం 100 రోజులు అని చెప్పారు కదా, ఇప్పుడు 2 అయిపోయినాయి, 2 నిన్న తీర్మానమైనాయి, మళ్ళీ ఇంకో 10 రోజులలో అయితే దాని ప్రక్రియ. ఇప్పుడు మన బడ్జెట్లో ఎంత అలిగేషన్ పెట్టుకోవాలి, ఎట్లా చేయాలి, ఏదో నోటికి ఎక్కడ పడితే అక్కడ స్టేజ్ మీద చెప్పేది కాదు కదా, ఒక సిస్టమ్ ప్రకారంగా చేస్తుండ్రు. అదే ప్రకారంగా అమలు చేసే కార్యక్రమం ముందుకు పోతుంది. సో మొత్తం మీద సంక్షేమ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది అన్నట్టుగానే ఈ టీఎస్ సంబంధించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు రాష్ట్రం యొక్క గుర్తింపు రావాలంటే తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణ టీజీ అనాలి. ఇప్పుడు నేను ఒకరోజు మహారాష్ట్రకు పోయినా మీ టీఎస్ అంటే ఏంటిదని అడిగిండు. తెలంగాణ స్టేట్ అని మా అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళ సెంటిమెంట్ కొరకు పెట్టుకున్నది అంటే, అరే మే త్రిపుట స్టేట్ సంజా, అరే మే తమిళనాడు స్టేట్ సంజా అన్నాడా. అంటే ప్రజలు టీజీ అని పెట్టుకోవాలి. ఇప్పుడు తమిళనాడు అంటే టీఎను, త్రిపుర అంటే టీపీ, టీజీ అంటే తెలంగాణ. తెలంగాణ కోసం కొట్లాడినాం కానీ టీఎస్ కొరకు కొట్లాడలే కదా. ఇది ఒక మంచిగా స్వాగతించాల్సిన విషయము. పైసల విషయము, నంబర్ ప్లేట్లు, అరే తెలంగాణ ప్రాణ త్యాగాలతోనే అమరులపై నిర్మించబడ్డ తెలంగాణ ఇది, దీనికి 200-300 ప్రతి ఒక్కరూ సంతోషంగా ఖర్చు పెట్టుకుంటారు. ఇది తెలంగాణ టీజీ. ఇంకొకటి, మేము ఎన్నికలకు ముందు మా పిసిసి ప్రెసిడెంట్ కూడా ప్రతి బహిరంగ సభలో చెప్పిండు, మేము టీఎస్ ఉంచాం, తెలంగాణ టీజీ తెస్తామని. మాకు తెలంగాణ తల్లి రూపాలను కూడా తెలంగాణకు ఏ రకంగా ఉండాలనేది నిర్ణయిస్తామని ఆ ప్రకారంగా చేస్తున్నాం తప్పించి ఇక్కడ ఏం లేదు. పీజే పీబీ అంటే పంజాబు, అవునా, ఢిల్లీ అంటే డిఎల్, యూపీ అంటే ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటారు తప్పించి ఆంధ్ర స్టేట్ అంటలేరు కదా. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అంటారు కానీ ఏఎస్ అని పెట్టుకోలేదు కదా వాళ్ళు. అది ఇది సిస్టమ్. టీజీ అనేది మన తెలంగాణ పదంలోనే ఉన్నది, ఇది సెంటిమెంట్తో పెట్టుకున్న ఆ ప్రభుత్వం. కానీ ఈరోజు ప్రజలకు అనుకూలంగా మంచిగా సంక్షేమానికి పోయే కార్యక్రమం తీసుకున్నారు అనేది నా యొక్క ఉద్దేశం. పేరులో ఏముంది, ఆ టీజీ అనేదే బాగుంటుంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమయంలో సైతం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు, అనౌన్స్ చేశాడు, దాన్ని బట్టి టీజీ సెంటిమెంట్ను ఉంటుంది. పేరులో కూడా
టీజీ అంటేనే తెలంగాణ ప్రతిబింబిస్తుందని చెప్పి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ అన్నాడు, మీరేమంటారు టీఎస్ టీజీకి సంబంధించి? భారతీయ జనతా పార్టీ పక్షాన మేము బీజేపీ తరఫున కోరుకునేది ఏంటంటే, ఈ టీజీలు టీఎస్లు ఇవి ఆదాయం మార్చేది గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి. మా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము విన్నవించేది ఏంటంటే, ఈ నెంబర్ ప్లేట్లు మార్చడం, విగ్రహాలు మార్చడం కాదయా, బడుగుల పేదల బ్రతుకులు మార్చమని గత్యంతరం లేక మీకు ఓట్లేసి ప్రజలు. అంటే మేము ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళను మేము వెనకేసుకున్నాము, మా పార్టీ పక్షాన మేము పేద ప్రజల తరఫున కొట్లాడతాం. మా వెర్షన్ ఏంటంటే, నంబర్ ప్లేట్లు మార్చడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు లక్షల కోట్లు అప్పు చేసింది తెలంగాణ ప్రభుత్వం, గత కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు దుమ్మెత్తి పోస్తున్నారు, మంత్రులు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. లక్షల కోట్లు అప్పు చేసింది పేద ప్రజలపై, తెలంగాణ ప్రజలపై మోయలేంత భారం ఉందని చెప్పి ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చెప్తుంది. మళ్ళీ ఈ నెంబర్ ప్లేట్లు మార్చడం వల్ల ఈ భారం ఎవరిపై పడుతుంది? పేద ప్రజలపై పడుతుంది, వాహన చిన్న చితక వ్యాపారాలు చేసుకునే ప్రజలపై పడుతుంది. ఈ భారం ఎవరు మోయాలి మళ్ళా? అంటే మీరు మళ్ళా మీకు కమిషన్లు దండుకోవడానికి, మీ ప్రభుత్వం నడుపుకోవడానికి ఈ యొక్క నెంబర్ల పేట్లు మారుతా అని చెప్పి ఈ టీజీ రూపంలో మళ్ళీ మీరు తీసుకొస్తున్నారు. సరే, ఇది ప్రజలే అర్థం చేసుకోవాలి. అసలు ప్రభుత్వం, నేను అడుగుతా ఉన్నా, మీ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 3 నెలలు కావస్తుంది, 100 రోజులు కావస్తుంది, ఏమి హామీలు నెరవేర్చరా మీరు? మీరు ఉన్న బస్సులను ఎక్కించి ఫ్రీగా, మేము ఫ్రీ బస్సులు చేసినాం కదా, మేము మహిళలు ఎక్కిస్తున్నాం కదా అంటారు కదా, ఉన్న బస్సులలో ఫ్రీ ఎక్కించడం కదా, మీరు ఏదైనా కొత్తగా సృష్టించారా? సరే, ఆరోగ్యశ్రీ అన్నారు, అది ఉన్నది, దానికి యాడ్ చేసారు, అట్లా కాదు కదా. మీరు ఏదైనా కొత్తగా సృష్టిస్తే మీరు అమలు చేసినట్టు. రైతు బీమా అన్నారు, రైతు బంద్ ఎటువే, రైతు బీమా ఎటువే, ఎంత వేసారు రైతు బీమా? అది తప్పే కదా, మోసం చేసినట్టే కదా. సో ఇప్పటికే ప్రజలల్లో కాంగ్రెస్పై వ్యతిరేకత మొదలయ్యింది. ఇంకా రాను, ఇది 6 నెలల్లోపునే తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో కాంగ్రెస్ మూట కట్టుకుంటూ ఉన్నది. కాబట్టి మేము కాంగ్రెస్కు, బీఆర్ఎస్ను రెండింటిని ఒకే రంగం చూస్తున్నాం. ఈ రెండు పార్టీలు కూడా మోసం చేసే పాటలే, ప్రజలకు మేలు చేసే పాటలు రెండు కానే కావు. మొత్తం మీద ఈ టీఎస్ టీజీ మీద రెండు భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు బహిరంగంగానే చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నేతలు సైతం ఇది కరెక్ట్ కాదు అంటున్నారు. మరొకవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం సమర్థించుకుంటున్నారు, ఇచ్చినటువంటి హామీలు 100 రోజుల్లో పూర్తిగా అమలు చేస్తామనేటువంటి ధీమా అయితే వారి మాటల్లోనే ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది, ప్రజల స్పందన ముందు ఎట్లా ఉండబోతుందో వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి.